ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మానసికమైన ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో చదువుకోవడానికి సీటు వస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క పట్టుదల నెగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మనస్సంకల్పంతోటి సమాజంలో ఒక దీటైన వ్యక్తిగా ఎదగటానికి, కుటుంబ సభ్యుల్ని బలోపేతం చేయడానికి, పిల్లల్ని మాత్ర విద్యావంతులు చేయడానికి మీరు చేసే కృషి తప్పకుండా ఫలిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలని అన్ని రకాలుగా సంపడతారు, ధనాన్ని కూడా పెడతారు వాళ్ళ కోసం. మనం చదువుకునే రోజుల్లో మనం డబ్బులు ఖర్చు పెట్టలేక పెద్దవాళ్ళు మనల్ని చదివించలేకపోయారు. ఏదో భగవంతుడి దయవల్ల జీవితాలు ఇలా లాక్కొస్తున్నాం. ఫలాంది చదువుకోవాలని చెప్పి మనమేం అనుకోలేదు. ఎంతవరకు చదువుకోవడానికి అవకాశం అయితే ఉందో, ఏ మార్గంలో వెళ్తే చదువుకుంటామో ఏమిటో అంత గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా జరిగింది. మన జీవితాలు ఈ విధంగా తయారైంది. మన ఉన్నతిలో బాగానే ఉన్నాం, మన సంతోషం ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వాళ్ళు ఫలానాది చదువుకుంటూ ఉంటున్నారు, ఫలానా చదువు మీరు చదువుకుంటూ ఉంటున్నారు, మరి వాళ్ళని చదివించాలి కదా. అందుకోసం స్థిరాస్తుల్ని చరాస్తుల్ని నమ్మేటువంటి కార్యక్రమాలు పక్కన పెట్టి మీరు దాచుకో డబ్బులతోటి వాళ్ళని చదివిస్తారు. ఏ విధంగా అయినా సరే మనం సాధించలేనటువంటి కొన్ని గొప్ప విజయాలు పిల్లలు సాధించాలి, వాళ్ళు కుటుంబానికి పేరు తేవాలి, వాళ్ళకే వాళ్ళు ఘనత తెచ్చుకోవాలి అని మీరు భావిస్తారు. తప్పేమీ లేదు. ప్రతిసారి మీ దగ్గర సహాయం పొంది మీ ద్వారా మేలు పొంది ఉన్నత స్థానానికి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సమయం వచ్చినప్పుడు మీకు నమ్మక ద్రోహం చేయటం మీ మనోవేదన కారణమవుతుంది. సరిగైన సమయం వచ్చినప్పుడు వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని చెప్పని జీవితంలో మొట్టమొదటిసారిగా అనుకుంటారు. అదే కోణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలుగుతారు. చక్కగా స్వామివారికి పరమేశ్వరుడికి ఒక మారేడు మాల, ఆ వెంకటేశ్వర స్వామివారికి ఒక తులసి మాల సమర్పించడం చెప్పదగినటువంటి సూచన. అలా చేస్తున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను ఆ విధంగా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దేవుడికి దేవతకి పూజా కార్యక్రమాలు చేయండి. సర్పదోషాలు పోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో ఈ సర్వరక్ష చూర్ణాన్ని కలిపి మిశ్రమం చేసి దాంతో స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో సుగంధ సిద్ధగంధాక్షితతో పూజ చేయండి, పరిమళ గంధాన్ని సమర్పించండి. దీనికి కారణం ఏమిటి? మన యొక్క జీవితాలు కూడా పరిమళమైనటువంటి బాటలో నడవాలని ఈ రకమైన పూజా కార్యక్రమాలు మనం చేస్తుంటాం. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని లబ్ధి పొందుతారు. స్త్రీలు కూడాను చెప్పుకోదగిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. మీరు అనుకున్న మంచి సంబంధం కుదురుతుంది. మీకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారు. నమ్మక ద్రోహులు ఎప్పుడు కూడాను తలపులు వాళ్ళకు సంబంధించిన తలపు మనసులోకి రాకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించే వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1,
ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.